Hi Indy, Namaste, welcome back Arunas Home Kitchen. Today recipe vachesi beans aloo fry. Beans aloo fry ela ready chesukovalo ee video lo chusandi. Munduga stove paina bandi petti 2 tablespoon varaku oil ni veskondi. Oil kaagina ventane 1 tablespoon aavalu jilikarnu veskondi. Aavalu jilikarra baaga chitpatalaadina tarvata cut chesukunna ullipayalu alage 3 pachchirupakayalu vesi dooruga fry cheyandi. Light golden color vacheyanta varaku fry chesukovali. చూడండి ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ లో ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న రెండు బంగాళ దుంపలను వేసుకోవాలి. బంగాళ దుంపలు తాలింపులో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ని కూడా వేసుకుందాం. మీరు కావాలంటే వీటిని పొడుగ్గా కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చుండి. కానీ ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి తీసుకున్నాను. బీన్స్ వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ అలాగే టేస్ట్ కి సరిపడా salt ని కూడా వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. salt వేయడం వల్న తొందరగా మనకి మగ్గిపోతుంది. ఈ రెండింటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెడితే గనుక తొందరగా మాడిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత తీసి చూడండి. చూడండి కొంచెం కుక్ అయ్యింది కదా, వీటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టకుండా మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత క్రష్ చేసుకున్న 8-9 వెల్లుల్లి రెబ్బలను వేసి ఇలా కవర్ చేస్తూ మూత పెట్టి 1 సెకండ్ పాటు ఉడికించుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు మధ్యలో వేయడం వల్ల బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 సెకండ్ పాటు ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకోవాలి. కలర్ఫుల్ గా ఉంటుంది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సేజ్వన్ ఫ్రైడ్ మసాలాను కూడా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మరొక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూడండి ఇలా 2 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయింది కదా, వీటిని ఇప్పుడు బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బీన్స్ ఆలూ ఫ్రై రైస్ లో గనక తీసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బీన్స్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.